कुप्पम आरटीसी बस स्टैंड आवरणलो तेलुगुदेशं पार्टी नायकुलु बाबू प्रेम कुमार आध्वर्यंलो शनिवार वाल्मीकि महर्षि जयंतिनि घनंगा निर्वहिंचारु. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి మహర్షి బోధనలు గుర్తు చేసుకున్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడైతే మనము వాల్మీకి మనం ఏర్పాటు చేస్తున్నామో ఆ స్వచ్ఛంద 5000 రూపాయలు విరాళం కూడా ప్రకటించారు. ఎమ్మెల్యేలకు ముందు కర్నూలు అయితేనేమి, అనంతపురంలో అయితేనేమి, కడపలో అయితేనేమి, యావత్తు రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా కూడా పర్యటించినప్పుడు పదే పదే వాల్మీకుల్ని ఉదయం వచ్చిన అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ మా సోదరులందరి తరఫున కార్యక్రమం జరుగుతోంది. ఆ మంచి కార్యక్రమంలో ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా కూడా ఇంకా ఎంతమంది వచ్చినా అందరికీ కూడా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. వాల్మీకి మహర్షి గురించి తెలియని వాళ్ళు ఎవరు కానీ లేరు. ఈరోజు మన రామాయణ మహాకావ్యం ఈ ప్రపంచానికి అందుబాటులో వచ్చింది. ఈరోజు చాలామంది జీవితాల్ని ప్రభావితం చేసేటువంటి అద్భుతమైనటువంటి కావ్యం శ్రీరాముని చరిత్ర ప్రపంచమంతా కూడా తెలియజేసినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి పూర్వ జీవితం గురించి కూడా మనం విన్నాం. ఆయన ఒక దోపిడీదారుడు జీవితాన్ని తెలియని తనంలో ఆయన చేస్తున్నప్పుడు నారద మహర్షి ఆయనకు రామనామాన్ని మంత్రోపదేశం చేసి రామ భక్తునిగా మార్చిన తర్వాత ఆయన జీవితం ఈరోజు ఒక ఆదర్శప్రాయంగా అయింది. ఆయన ఈ గొప్ప కావ్యాన్ని రచించి ఈరోజంతా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా రాముని దేవాలయం లేని గ్రామం అనేది ఎక్కడగానే లేదు. అంటే వాల్మీకి జయంతి బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటుంది. ఆయన పుట్టినరోజు కాబట్టి మేము కూడా జస్ట్ వచ్చి ఏదో ఒక పూజ చేసుకోవాలా, వాల్మీకి మర్చిపోకూడదు అనేసి వచ్చినాము. కానీ నారా చంద్రబాబు గారు జైల్లో ఉన్నందువల్ల మేమందరూ వాల్మీకులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూర్చొని రామగుడిలో మాట్లాడేటప్పుడు అందరూ సమస్యలో ఏమన్నారంటే వాల్మీకి జయంతి మనము బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఈరోజు చాలా అంటే అందరూ ఆశించారు. కానీ చంద్రబాబు జైల్లో ఉండేదాని వల్ల ఎవరు మన వాల్మీకి జయంతి జరుపుకోకూడదు, సింపుల్గా వచ్చి జస్ట్ బస్ స్టాండ్లో పూర్తి చేసి 10 మందికి భోజనం పెట్టి వెళ్తామనేసి అన్నా క్యాంటీన్లో కూడా భోజనం ఏర్పాటు చేసాం. 1000 మందికి ఈరోజు ఎంతమంది వస్తే అంతమంది కూడా పెట్టమని చెప్తున్నాము. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా చేసేది, అన్ని మండలాల్లో కూడా మన కుప్పం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తూ ఉంటుంది. తార వల్ల అందరికీ బాధాకరమయ్యి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మేలు చెప్పకుండా వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా గ్రామం నుంచి అందరూ వచ్చి అన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వద్దు ఈసారి చేసేదని చెప్పి అందరూ చెప్పినందుకు వాళ్ళకి అందరికీ మేము కూడా చికిత్స వహించి సరే ఈసారి వద్దులే అని చెప్పి అందరూ మాట్లాడుకునేసి ఈ కార్యక్రమం చిన్నగా జరుపుకొని ఈరోజు కూడా కంగుందిలో, ఎందుకంటే కంగుంది నుంచే ప్రారంభమైంది, వాల్మీకి పుట్టింది తయారైంది ఇక్కడి నుంచే కాబట్టి కంగుంది నుంచి కాబట్టి ఇప్పుడు కూడా కంగుంది కుప్పం అంటారు. కాబట్టి కంగుందులో రాత్రికి కూడా సారు ప్రోగ్రామ్ మన పిఎస్ఎన్ సారు ఆధ్వర్యంలో అక్కడ ఉన్న వాల్మీకులు ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కూడా ఉంది. కాబట్టి సాయంకాలం అందరూ అక్కడికి రావాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు